వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీలను ఎత్తిపోసేందుకు వీలుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జనగామ, మహబూబాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలలో 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండేందుకు తాలినంత సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరదాయినిగా అవతరించబోతున్నది. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు దాకా నీళ్లను ఎత్తిపోసే ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు నీటిపారుదల శాఖ సన్నద్దంగా ఉంది. భూగర్భాన్ని తొలిచి నిర్మించిన సొరంగాల గుండా ప్రవహించి వచ్చే గోదావరి జలాలు తెలంగాణ పొలాలను తడుపుతుంటే రైతుల బతుకులు బాగుపడే రోజు దగ్గరలో ఉందని సవినీయంగా తెలియజేస్తున్నాను. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు మొత్తం, మహబూబాబాద్ జిల్లాలో కొంత భాగానికి పుష్కలంగా సాగునీరు లభించే విధంగా సీతారామ ఎత్తిపోతల పథకం యుద్ద ప్రాతిపదికన నిర్మాణం జరుగుతున్నది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీర్చేందుకు వీలుగా దేవాదుల ప్రాజెక్టు స్థాయిని మరింత పెంచి నిర్మించుకుంటూ ఉన్నాం. తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత తెలంగాణలో ఎటు చూసినా పచ్చని పైర్లే దర్శనమిస్తాయి. తెలంగాణలో కరువు అనే మాట ఇక ముందు కనిపించదు, వినిపించదు. 365 రోజులు తెలంగాణ చెరువులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు నిండు కుండలను తలపిస్తాయి. ఏటా 2 పంటలు పండి ధాన్యపు రాశులతో తెలంగాణ అన్నపూర్ణగా అవతరిస్తుంది. పెరిగే వ్యవసాయ ఉత్పత్తులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. నది పొడుగునా నిలిచే నీళ్లు, నిండుగా జలాశయాలు, పెరిగే భూగర్భ జలాలతో తెలంగాణ ఎకానమీ మాత్రమే కాదు, ఎకాలజీ అంటే పర్యావరణం కూడా మారిపోతుంది. సాగునీటి సమస్యతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసి కొంత ఊరట నివ్వగలిగాం. ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయబోతున్నాం. ఎరువులు, విత్తనాల కోసం గతంలో మాదిరిగా రైతులు అగతాటపాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని సకాలంలో అందించగలుగుతున్నాం. 24 గంటల ఉచిత విద్యుత్తుతో రైతాంగంలో కొత్త ఆశల్ని కల్పించగలిగాం. రైతులకు పంట కాలంలో కావాల్సిన పెట్టుబడిని అందించడం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం రైతుల హృదయాల్లో సంతోషం నింపింది. ఎకరానికి 4000 చొప్పున 2 పంటలకు ఏడాదికి 8000 అందించి పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అగత్యాన్ని నివారించగలిగాం. ఈ పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా రైతు బంధు ఆదర్శమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి మన రైతు బంధు పథకమే ప్రేరణ అని మనవి చేస్తూ ఉన్నాను. ఐక్యరాజ్య సమితి సైతం రైతు బంధు పథకాన్ని ప్రపంచంలోని గొప్ప పథకాల్లో ఒకటిగా పేర్కొని ప్రశంసించడం జరిగింది. రైతు బంధు పథకం ద్వారా అందించే మొత్తాన్ని ఎకరానికి సంవత్సరానికి 8000 నుంచి 10000కు పెంచి ఈ సంవత్సరం నుంచి అందిస్తున్నామనే శుభవార్తను రైతు లోకానికి తెలియజేస్తూ ఉన్నాను. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే అతని కుటుంబం అగాధం అయిపోవద్దని ఎంతో ఆలోచించి ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. బీమా ప్రీమియంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించి మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా మొత్తాన్ని సత్వరమే అందించగలుగుతున్నాం. రైతాంగంలో నిస్పృహను తొలగించి కొత్త ఉత్సాహాన్ని కలిగించడంలో ప్రభుత్వం మంచి ఫలితాలను సాధించింది. ప్రభుత్వ పథకాలు రైతులు బలవన్మరణాలకు పాల్పడకుండా బతుకు మీద ఆశను, భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటిదాకా నేను వివరించిన వ్యవసాయ కేంద్రిత పథకాల వల్ల పంటలు బాగా పండడంతో పాటు పెట్టుబడి సమస్య కూడా తీరగలుగుతుంది. అయితే ఈ చర్యల ఫలితంగా భవిష్యత్తులో ఇబ్బడి ముబ్బడిగా పంటలు పండుతాయి. పండిన పంట మంచి ధర లభించేందుకు అవసరమైన సమగ్ర విధాన రూపకల్పనకు ప్రభుత్వం పూనుకున్నది. రైతులందరూ ఒకే పంట వేయడం వల్ల డిమాండ్ తగ్గి తగిన ధర రాకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకు క్రాప్ కాలనీలను ఏర్పాటు